కేబుల్ బ్రిడ్జ్ పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ ని మేయర్ సునీల్ రావు, నగర బిఆర్ఎస్ నేత చల్ల హరిశంకర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు విశ్వ ప్రచారం చేసే ప్రయత్నంలో ఉన్నాయని తెలిపారు. కేబుల్ బ్రిడ్జ్ కుంగిపోయిందంటూ ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే రోజున ప్రతిపక్షాల మాటలు లెక్క చేయకుండా సుమారు 20,000 మంది కేబుల్ బ్రిడ్జ్ ను సందర్శించారని గుర్తు చేశారు. బీటీ రోడ్డు కింద ఏర్పడిన తేమతో రోడ్డు బుడగల్లాగా ఉబ్బిందని తెలిపారు. సిమెంట్ రోడ్డుపై బీటీ వేయడంతో తేమ వల్లే ఇలా జరిగిందని స్పష్టం చేశారు. బుడగలా ఉబ్బిన ప్రాంతంలో క్రేన్ తిరగడంతో దెబ్బతిందని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నాయని చెప్పారు. కేబుల్ బ్రిడ్జ్, టీటీడీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, మానే రివర్ ఫ్రంట్లను నిలిపివేసే కుట్ర చేస్తున్నాయని తెలిపారు. ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలని సూచించారు. గుజరాత్ వలె బ్రిడ్జ్లు కూలిపోవని, భారతదేశానికి గొప్ప ప్రాజెక్టుగా మానే రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేవుళ్ళు ఉన్న చోట రాక్షసులు ఉన్నట్లుగానే ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. 100 సంవత్సరాలు నిలిచేలా కేబుల్ బ్రిడ్జ్ను నిర్మించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అభివృద్ధి కాదు, తెలంగాణ అభివృద్ధి మీద ప్రతిపక్షాలకు కడుపు మండి, కళ్ళు మండి విష ప్రచారం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షం ఉన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలి, ప్రజలను అయోమయంలో నెట్టాలి, తెలంగాణ ప్రభుత్వం మీద విషం చిమ్మాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రతిపక్ష నాయకులు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ నినాదమున్న సిపిఐ నాయకులందా అంతకుముందున కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కుంగిపోయిందని, ప్రజలను అయోమయం గురిచేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలు ఎవరు లెక్క చేయకుండా ఆ రోజు సండే నాడు 20,000 మంది కూడా కేబుల్ బ్రిడ్జ్ని వచ్చి విజిట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రతిపక్ష నాయకులు పట్టించుకున్న పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఒక ఇంటర్నేషనల్ సంస్థలో పనిచేసిన టాటా ప్రాజెక్ట్స్, టాటా అంటే ఒక పెద్ద కంపెనీ, 100,00,000 కోట్ల విలువైన పనులు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ అద్భుతంగా కట్టారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద డాంబర్ అనేది వేస్తారు. ఆ డాంబర్ అనేది వేసినాక ఒక సంవత్సరం తర్వాత కింద కొంచెం తేమ వచ్చి ఆ డాంబర్ ఉబ్బింది. ప్రపంచంలో ఏ సిటీలో, అమెరికాలో కూడా చూడండి, బీటీ అనేది డైరెక్ట్ మట్టి మీద కాకుండా సిమెంట్ రోడ్ మీద వేసిన తర్వాత కింద తేమ ఉంటే అప్పుడప్పుడు ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఇమ్మీడియట్ మెయిన్ రోడ్ ఎట్లా రికవరీ చేస్తామో కడిగేసి అంటే రికవరీ చేస్తారు. ఇమ్మీడియట్ టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది లోకల్ కాంట్రాక్ట్ కాదు చేసింది. వాళ్ళు చూసి సార్ ఇది కామన్ సార్, ప్రతిసారి కామన్ చేస్తాం, ప్రతి దగ్గర కామన్ అవుతుంది, ఇది 1 డేలో రిక్లేర్ చేస్తామని చెప్పేసి 1 డేలోనే కొత్త రోడ్ వేసేసింది. మళ్ళీ వేరే ప్రాంతాలు ఉండగా అక్కడక్కడ చిన్న చిన్నగా కింద తేమతోటి కానీ పైన వేడితోటి కానీ బీటీ ఉబ్బుతుంది. అప్పుడప్పుడు బుడగల్లాగా వస్తూ ఉంటుంది. అప్పుడు బుడగల వచ్చినప్పుడు ఈ డైనమిక్ లైట్కి సంబంధించిన క్రేన్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ క్రేన్ అటు ఇటు మూవ్ చేయడం వల్ల కూడా ఆ బుడగల అనేది కొంచెం స్ప్రెడ్ అయింది, 50 మీటర్లు స్ప్రెడ్ అయింది. ఇమ్మీడియట్గా వేసేసారు. అది రికవరీ చేసిన రోజే బండ్లు నడుతూనే ఉన్నాయి, 1,000 టన్ల వెహికల్స్ పోతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు. కానీ కేబుల్ బ్రిడ్జ్ ఏదో ప్రమాదంలో ఉన్నదని, నాణ్యత లేదని అసత్య ప్రచారణ చేసుకొని ప్రజలను అయోమయం గురి చేస్తున్నారు. ప్రజలు వీళ్ళని నమ్ముతలేరు. ప్రతిపక్ష నాయకులు మా ప్రభుత్వంలో ఎక్కడ ఒకటి డెవలప్ చేయలేదు, ప్రజలందరూ డెవలప్ అయ్యి ఏం చేస్తుంది, కడుపు మంటతోటి, ఆక్రోషంతోటి, ఇంత జరుగుతున్న అభివృద్ధి మీద ఈర్షతోటి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. ప్రజలారా 40-50 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు, వేరే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్న వారి నాయకులు చేయరు. మేము చేస్తే మా మీద కళ్ళమంటతోటి అసత్య ప్రచారాలు చేస్తున్న వీళ్ళు నమ్మకండి. వీళ్ళు డెవలప్మెంట్ చూసి ఎంజాయ్ చేయరు, డెవలప్మెంట్ చూసి కడుపులో మంట పెట్టుకుంటారు, కళ్ళల్లో మంట పెట్టుకుంటారు. వీళ్ళ కళ్ళన్నీ కూడా అభివృద్ధి కుంటుపడాలి.
డెవలప్మెంట్ ఆగిపోవాలి, కేబుల్ బ్రిడ్జ్ ఇబ్బంది కావాలి, వెంకటేశ్వర టెంపుల్ కట్టద్దు, మెడికల్ కాలేజ్ అక్కడే కట్టద్దు, కృష్ణ టెంపుల్ కట్టద్దు, ఈదాకు ల్యాండ్ ఇవ్వద్దు, ఐటీ టవర్ మునిగిపోవాలి, నీళ్లు రావాలి, కేబుల్ బ్రిడ్జ్ మునిగిపోవాలి, ఇదే కోరుకుంటారు వీళ్ళందరూ. తద్వారా మేము రాజకీయ లబ్ధి పొందాలి అని కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఈ పరిసరాలు తిరుగుతూ ఉంటారు, ఈ పరిసరాలను తిరుగుతూ ఉంటారు. ఎండగొట్టినా ప్రభుత్వాన్ని బాధ్యత అంటారు, వర్షాలు వచ్చినా ప్రభుత్వం బాధ్యత అంటారు. ఈ పరిస్థితి నుంచి దయచేసి ప్రజలారా, వీళ్ళకు ఓటు ద్వారానే వీళ్ళకు సమాధానం చెప్పు. ఇప్పటికే 15 సంవత్సరాలు సిగ్గులేదు వీళ్ళకు, ఓటు ద్వారా ప్రజలు విమర్శించినా కూడా పక్కబెట్టినా. మళ్ళీ ఎన్నికలు రాగానే ప్రజలను అయోమయం గురి చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక గంగుల కమలకర్ మీ బిడ్డగా చెప్తున్నాను, ఈ టాటా కంపెనీలు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ పనిచేసినా చాలా క్వాలిటీగా చేస్తారు. గుజరాత్లాగా డ్యాములు కూలిపోవు, బ్రిడ్జులు కూలిపోవు, మధ్యప్రదేశ్లో గుజరాత్లో అట్లా చేసినట్టు కూలిపోవు. ఇక్కడ టాటా ప్రాజెక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సౌత్ ఇండియా కాదు, భారతదేశానికి ఒక గొప్ప ప్రాజెక్టుగా తయారు చేస్తున్నాం.